చక్కెర పొంగల్కి కావలసిన పదార్థములు: బియ్యం, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, బెల్లం, చక్కెర, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, కొద్దిగా మిరియాల పొడి, పాలు, నీరు. ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు వేసి బాగా శుభ్రం చేసుకొని ఈ బియ్యాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు కాగుతున్న నీళ్ళలో పాలు పోసి ఇవి కొంచెం కాగాక ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక కప్పు బియ్యం, అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు పెసరపప్పు, మొత్తం 2 కప్పుల మిశ్రమానికి 3 కప్పుల నీరు, 1 కప్పు పాలు యాడ్ చేయాలి. ఇప్పుడు బియ్యం ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం వేసి కొంచెం సేపు కలియబెట్టి తరువాత చక్కెర మిశ్రమం వేసి కలియబెట్టి ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి, జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలియబెట్టాలి. ఎంతో రుచికరమైన చక్కెర పొంగలి రెడీ.